అమ్మవారు ఎంత కిందకొచ్చి స్త్రీ ధర్మాన్ని ఆవిష్కరిస్తుందో చూడండి. ఆ అమాయకత్వం, ఆ బేలతనం, ఓ చెల్లిగా ఉన్నా అంతే, అన్నవు నీవు చెల్లెలకి అక్కటా మన్నన చేయుటో మాడలిచ్చుటో చీరలు సారెలిచ్చుటో చేయక మిన్నుల మోతని నిజము మేలని చంపకుమన్నా అంటారు. అన్నా 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 అని ఓ 10 మాటలంటే పొగిపోతుంది చెల్లి. కాబట్టి అటువంటి పిల్లవి కదా, అందులో నువ్వు చాలా ప్రియమైన కూతురువు కదా. ఇంతకుముందు మీ నాన్నగారు నువ్వు కనపడితే 10 మాటలు పిలిచి ఆదరించారు కదా, మీ నాన్నగారు అలా పిలవడానికి అలవాటు పడిపోయిన దానివి కదా. ఇప్పుడు నువ్వు వాహనం దిగి లోపలికి వెడుతుంటే మీ నాన్నగారు పలకరించారు. మీ నాన్నగారు అంటే సభలో వాళ్ళకి భయం, ఆయనకి ఇష్టం లేని పని చేస్తే ఆయన వాళ్ళని చెప్పిస్తాడని ఎవ్వరూ పలకరించారు. నువ్వు వాహనం దిగి లోపలికెళ్ళి ఒక్కదానివే పలకరించేవాళ్ళు లేక స్నానం చేసి బట్ట కట్టుకుని బయటికి వస్తే అందరూ ఏదో చేస్తుంటే నువ్వు వెళ్ళి చేస్తానన్నా నిన్ను ముట్టుకోనివ్వరు. అప్పుడు చాలా బాధపడతావు, నా మాట విను. కాబట్టి దక్షుడి తనూభవలలో ప్రియసుతవైనను నా సంబంధము చే కీర్తి బడయ జాలవుతరుని, నీకు అక్కడ సుఖం లభించదు, నా మాట విను, వెళ్ళవద్దు. ఎంత ధర్మం చెప్పాడండి మహానుభావుడు, ఎంత నిష్పక్షపాతంగా మాట్లాడాడు. ఆవిడంది కాదు, నేను వెళ్ళవలసింది, మీరు రానంటారా, నేను వెళ్తాను. దక్షుడు అవమానం చేస్తాడని తెలీదా? శంకరుడు అంత ప్రేమగా మాట్లాడుతున్నాడని తెలీదా? శంకరుడు చెప్పేది పరమ సత్యం అని తెలీదా? జరగబోయేది అదే అని తెలీదా? అలా తెలియకపోతే ఆవిడ సర్వజ్ఞురాలు ఎందుకు అవుతుంది? ఆవిడ అమ్మవారు ఎందుకు అవుతుంది? మరి అన్నీ తెలిసి ఆవిడ ఎందుకు పెడతానంది? పైగా భర్త రాకపోతే మీరు ఉండండి, నేను ఇళ్ళొస్తానని ఎందుకంది? అది కొంచెం గీత దాటడం కాదా? అలా ఎందుకు చేసింది అసలు అమ్మవారు? ఇది మనకి సహజంగా ఉండే ప్రశ్న. దీనికి జవాబు పురాణం కాదు, వేదం చెప్పింది. యజుర్వేదంలో తెల్లవారు లేస్తే పరమేశ్వరుడికి అభిషేకం చేస్తుంటారు. శివలింగానికి, శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఒక మంత్రం చెప్తారు, శివా రుద్రస్య భేషజీ, శివా విశ్వాహ భేషజీ అంటారు. ఆమె భేషజీ అంటే ఔషధం, మందు. ఆమె లోకమునకు మందు, ఆమె శివునకు మందు. ఏమిటి దాని అర్థం? మన ఇంట్లో వ్యవహారం ఎలా ఉంటుందో ఈ సమస్త జగత్ అనేటటువంటి కుటుంబానికి తల్లిదండ్రులైన పార్వతీ పరమేశ్వరుల వ్యవహారం అలాగే ఉంటుంది. అమ్మ కోపం తాటాకు మంట, అదేం పెద్ద వేడు ఉండదు. ఇప్పుడు పైగా అమ్మ కోపంలో ఉండే విచిత్రం ఏమిటో తెలుసా? అసలు వాణ్ణి దెబ్బలాడడం కాదు, ఈవిడ ఏడుస్తుంది. వాడేదో చెయ్యరాని పని చేసేసాడనుకోండి, తప్పు చేసేసాడనుకోండి, నా కర్మరా నీలాంటి కొడుకుని కండం, మీ నాన్నగారికి ఎంత అవమానం రా, ఈవిడేడుస్తుంది. ముందు గట్టిగా కొట్టడం కాదు, ఏడుస్తుంది. కానీ ఆమెకున్న శక్తి ఏమిటో తెలుసా? శివుణ్ణి రుద్రుణ్ణి చేస్తుంది. సహజం, మీరు మామూలుగా ఇళ్లలో చూడండి, పిల్లవాడి గురించి అయ్యా అమ్మా ఈవిడ వీడు 30 రోజుల నుంచి పాఠశాలకు రావట్లేదు, వీడు ప్రతిరోజు కూడా మరి ఎక్కడ చిల్లర దొంగతనాలు చేస్తున్నాడో మాకు తెలియదు, వీడు ప్రతిరోజు సినిమాల్లో వాటిల్లో ఉంటున్నట్ట, 30 రోజులైంది వీడు పాఠశాలకు వచ్చి అని ఒక ఉపాధ్యాయుని చెప్పింది అనుకోండి తల్లితోటి, ఆమె ఇంటికి వచ్చి సాయంకాలం అయ్యే వరకు ఎదురు చూస్తుంది. భర్త ఎంతో సంతోషంగా ఇంటికి వస్తాడు, ఓ మంచి వేసవికాలం, కాస్త ఒక కమలాపండురసం ఇస్తుంది, తాగి ఏదో ఉల్లాసంగా మాట్లాడదాం అనుకుంటాడు. ఆవిడ కమలాపండురసం పట్టుకొచ్చి అక్కడ పెట్టి ఆయన రుద్రుడయ్యేట్టు మాట్లాడుతుంది. నేను ఇప్పుడే చెప్తున్నాను, నన్ను తర్వాత అన్నద్దు, గుణనిధి తల్లిని అన్నట్టు. నేను ఇప్పుడే చెప్తున్నాను, మీకు లేచిన దగ్గర నుంచి సంధ్యావందనం, పూజ, వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, కార్యక్రమాలు, సాయంకాలం ప్రవచనం, రాత్రిప్పుడో రావడం, పడుకోవడం, వాడు 30 రోజులైంది స్కూల్కి వెళ్ళి. ఇవాళ టీచర్ గారు చెప్పారు వాడు వెళ్ళటం లేదు, వాడు చిల్లర దొంగతనాలు చేస్తున్నాడు, ఆ తర్వాత వాడి వల్ల వంశానికి అపఖ్యాతి వస్తుంది, మీరు పట్టించుకోవట్లేదు, మీరు దగ్గర కూర్చుని చూడొచ్చు కదా, ఆఖరికి మీ కొడుకు ఎలా అయ్యాడో చూడండి అంటుంది. మన కొడుకు అనాలి, మీ కొడుకు అంటుంది, అది విచిత్రం. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నాడు కదా, రుద్రుడై బెల్ట్ తీస్తాడు. బెల్ట్ తీసి విశ్వాహ భేషజీ కొడుకుని దారిలో పెట్టాలి. ఇప్పుడు బెల్ట్ తీసి ఎడా పెడా కొడతాడు కొడుకుని, వాడు తట్లు తీరిపోయి కుయ్యో మొయ్యో కుయ్యో మొర్రో అని ఏడుస్తాడు. కొంచెం సేపు చూస్తుంది, అకస్మాత్తుగా అడ్డొచ్చి ఆ బెల్ట్ పట్టుకుని చంపేస్తారా ఏమిటి పిల్లాడిని, ఇది తప్పు చేస్తే ఒక్కరోజు కొట్టేస్తే బాగుపడిపోతారా, 4 రోజులు ఇంట్లో ఉండి పిల్లాడి దగ్గర పాఠం చెప్పండి, మీరు అలా కూర్చుంటే వాడు చదువుకుంటాడు, మీరు వెళ్ళిపోతుంటే వాడిని వెళ్ళిపోతున్నాడు, నేను ఎంతకం చూసుకోను, మిమ్మల్నే చూసుకోనా వాడినే చూసుకోనా, ఒళ్ళు మండిపోయి ఒక్కడు బొంగమూ తిట్టుకుని ఎక్కడ కూర్చుంటాడు. రాత్రి 8 9 అయిన తర్వాత చాలు లేదురో అలక తినండి అని ఏ పండు ముక్కలో పలహారమో పట్టుకొచ్చి పెట్టి
నేను అలా అన్నానని కాదు, కానీ మీరు ఆలోచించండి, మీరు పట్టించుకోకపోతే వాడు అలా పాడైపోతే ఎలాగా, కొట్టేశారు కదా అంత తొందరపడి కొడుతున్నారు, మొన్ననే కదా వాడికి చెవిపోటు వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించాం, చెవిని కొన్నాళ్ళు జాగ్రత్తగా చూడండి అని చెప్పారు కదా, అలా కొట్టారే గబుక్కుని చెవి మీద దెబ్బ తగిలితే చూసుకోవద్దు, అలా కొట్టేస్తారా అంటుంది. మళ్ళీ రుద్రుడు శివుడు అయిపోతాడు. అయిపోయి గబగబా పిల్లాడు పడుకున్న కదిలోకి వెళ్తే వాడు వెక్కి 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 ఏడ్చి ఏడ్చి పడుకుంటే వాడి చొక్కా పైకెత్తి, ఎంతైనా పురుషుడు కదూ కళ్ళమ్మట నీళ్లు పెట్టుకోలేక అయ్యయ్యో ఎలా కొట్టేశాను అని, వీడికి ఇంక ఇలా కాదు, రేపటి నుంచి నేను వీడితో కూర్చుంటాను, టికెట్లన్నీ క్యాన్సిల్ చేసి, ఆల్ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ అంటే అని కొడుకుతో కూర్చుంటానంటాడు. అంటే ఇప్పుడు శివుణ్ణి రుద్రుణ్ణి చేసింది, రుద్రుణ్ణి శివుణ్ణి చేసింది దేనికోసం? విశ్వాస భేషజీ, లోకంలో మార్గంలో పెట్టడానికి శివుణ్ణి రుద్రుణ్ణి, రుద్రుణ్ణి శివుణ్ణి ఆవిడ చెయ్యగలదు. శివా అంటే అమ్మవారు, అదావిడ శక్తి. తల్లిగా జగత్తునంతటినీ శివుడి చేత దెబ్బ కొట్టించి దారిలో పెడుతుంది. గాడి తప్పారు కదూ, దక్ష ప్రజాపతి గాడి తప్పాడు, అతనికి భయపడి లోకమంతా గాడి తప్పింది. నిరీశ్వరయాగానికి పెడుతున్నారు వీళ్ళందరూ, పోన్లేని శివుడు కాబట్టి ఊరుకుంటాడు, ఇదే మొదలెడతారు కాబట్టి వీళ్ళందరినీ దారిలో పెట్టాలి, రుద్రుణ్ణి చేసి ఒక్క దెబ్బ కొట్టించాలి. అందుకెడుతోంది ఆవిడ, వేదం ఏం చెప్పిందో ఆ కర్తవ్యత నిర్వహణ కొరకు పెడుతోంది, తెలియక కాదు ఆవిడ ఎడుతున్నది. అందుకే ఆ ఇద్దరి యొక్క తత్వాన్ని వేదం అలా చెప్తే కాళిదాస మహాకవి పొంగిపోయి వాగర్ధ వివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరం అన్నాడు. వాళ్ళిద్దరూ జగత్తుకంతటికి తల్లిదండ్రులు. అందుకే ఆ తల్లి తిన్నగా దక్ష ప్రజాపతి యాగానికి వెళ్ళి నమ శివాయ